ఒకవేళ చైనాలో ఉన్న మొత్తం జనాలు ఒకే టైంలో అందరూ కుర్చీ లేదా బల్ల వంటి వాటి మీద నుంచుని ఒక్కసారిగా అందరూ పైకి జంప్ చేస్తే ఆ జంప్ దెబ్బకు భూమి ఒక్కసారిగా తను తిరిగే కక్షలోంచి కొంచెం పక్కకు జరుగుతుంది. దీనికి కారణం ప్రపంచ మొత్తం జనాభాలో 18.4% మంది జనాభా ఒకే టైంలో భూమికి హిట్ అవ్వడం వల్ల అలా జరుగుతుంది. రోజు మనం మొబైల్ ను ఛార్జ్ చేయాలనుకుంటే కరెంట్ అవసరం. అలాగే బ్యాటరీ ఫుల్ అవ్వాలంటే గంటల తరబడి మనం ఛార్జింగ్ పెట్టాలి. అయితే మనం గనుక పెట్రోల్ తో వచ్చే పవర్ తో ఒక స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేయాలనుకుంటే ఒక్క చుక్క పెట్రోల్ తో స్మార్ట్ ఫోన్ కు రోజంతా సరిపడ పవర్ ను ఇవ్వొచ్చు. కేవలం 3.5 లీటర్ పెట్రోల్ తో 20 సంవత్సరాల వరకు స్మార్ట్ ఫోన్ కు పవర్ అందించవచ్చు. ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫుడ్ను ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ విటమిన్స్ షుగర్స్ ప్రోటీన్ శాతం ఎంత ఉంది ఆరోగ్యకరమా కాదా అని టెస్ట్ చేస్తారు. ఈ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్లో ఏది పెరిగినా తగ్గినా వారు మార్కెట్లోకి దాన్ని అలౌ చేయరు. కానీ టిక్టాక్ అనే స్వీట్ క్యాప్సూల్స్ని మాత్రం వాటిలో 100% షుగర్ ఉన్నా సరే వాటికి పర్మిషన్స్ ఇచ్చారు. కానీ టిక్టాక్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్లో 0 grams షుగర్ ఉన్నట్లు అడ్వర్టైజ్ చేయటానికి వారిని అనుమతించారు. 100% షుగర్ ఉన్న టిక్టాక్కి మార్కెట్ అలాట్మెంట్ ఇవ్వటానికి కారణం టిక్టాక్ యొక్క సైజ్. అలాగే ఆ చిన్న చిన్న క్యాప్సూల్స్ని తినటం వలన జనానికి ఏం ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం కళ్ళతో రోజు ఎన్నెన్నో వస్తువులను మనుషులను చూస్తుంటాం కదా. ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తి మీ దగ్గరకు వస్తే మీరు ఆ వ్యక్తిని మీ కంటితో చూసేటప్పుడు సాధారణ వ్యక్తిని చూసేటప్పుడు కన్నా ఇప్పుడు మీ కంటిలోని ప్యూపిల్ అనేది 45% బిగ్గర్గా అవుతుంది. తద్వారా మీరు ఆ వ్యక్తిని క్లియర్గా చూడగలరు. ఫ్రెండ్స్, మనం మన నోటిలో టార్చ్ లైట్ వేస్తే ఎంతవరకు ఆ కాంతి పోతుంది? మహా అయితే అంగిలి వరకు మనకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అయితే మీరు గనుక ఒక కుక్క నోటిలో టార్చ్ లైట్ వేస్తే ఆ లైట్ అనేది దాని శరీరమంతా ప్రయాణించి తోక భాగం నుంచి బయటకు వచ్చి అవతల వైపు లైట్ వస్తుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ఒక రిపోర్టర్ బిల్ గేట్స్ను ఇలా అడిగాడు, ఎందుకు నువ్వు 90% ఇంజనీర్స్ను భారత్ నుంచి తీసుకుంటావు కానీ మీ దేశం నుండి ఎందుకు తీసుకోవు అని అడిగాడు. అందుకు బిల్ గేట్స్ ఇలా సమాధానం ఇచ్చాడు, నేను ఒకవేళ భారత్ నుండి ఎంప్లాయీస్ను తీసుకోవడం స్టాప్ చేస్తే అప్పుడు ఇంకొక కొత్త మైక్రోసాఫ్ట్ భారత్లో తయారవుతుంది అని చెప్పాడు. దీన్ని బట్టి ఇండియన్స్ టాలెంట్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు మీ కళ్ళను క్లోజ్ చేసినప్పుడు మీకు అంతా చీకటిగా అలాగే నల్లటి కలర్ కనిపిస్తుందని మీకు తెలుసు. కానీ నిజానికి అది నలుపు కాదు, దాని పేరు వచ్చేసి ఇగెన్ గ్రా. ఇది బ్లాక్ కలర్కి డిఫరెంట్గా ఉంటుంది. మీకు ట్రైన్స్లో జర్నీ చేయటం అంటే ఇష్టం ఉందా? ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీరు ట్రైన్స్లో ప్రయాణించి ఉంటారు. అయితే మీరు గనుక బాగా గమనించినట్లయితే కొన్ని స్టేషన్కు పేర్లు జంక్షన్ అని టర్మినస్ అని సెంట్రల్ అని ఉంటాయి. అయితే ఇలాంటి స్టేషన్స్కు ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైతే జంక్షన్ పేరుతో ఉంటుందో అక్కడ ఒకే స్టేషన్లో 3 వ్యతిరేక దిక్కులలో ఉన్న ప్రాంతాలకు పోయే రైలు పట్టాలు అన్నీ ఒకే జంక్షన్లో ఉంటాయి. టర్మినస్ అంటే ఇక్కడ మాత్రం ట్రైన్ అనేది ఒకే డైరెక్షన్లో వచ్చి సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ వ్యతిరేక దిశలు ఉండవు. ఇక సెంట్రల్ వచ్చేసి ఇక్కడ 2, 3, 4 ప్లాట్ఫామ్స్ కాకుండా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అంటే 8, 9, 10, 11, 12 ఇలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఈ సెంట్రల్ కలిగి ఉంటుంది. టర్మినస్ మరియు జంక్షన్తో పోల్చుకుంటే ఇక్కడ రైళ్లు రాకపోకలు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతాయి. మీరు రైలు జర్నీస్ చేస్తుంటే దీన్ని గమనించవచ్చు. ఫ్రెండ్స్, సీతాకోక చిలుక అంటే అందరికీ తెలుసు. వీటిని ఇంగ్లీష్లో బటర్ఫ్లై అంటారని మనకు తెలుసు. అయితే కానీ నిజానికి దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి బటర్ఫ్లై కాదట. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఫ్లట్టర్ బై.
ప్యారిస్లో ఒక బస్ డ్రైవర్ తన బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్ను తను వారి గమ్యాలకు చేరే విధంగా బస్సును నడుపుతున్నప్పుడు అప్పుడు అటుగా వీల్చైర్లో పోతున్న ఒక వికలాంగుడు బస్సును స్టాప్ చేసి బస్సులో ఎక్కాలనుకున్నాడు. కానీ ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ ఖాళీ లేదని, సీట్స్ ఫుల్గా ఉన్నాయని, కొంచెం స్పేస్ ఇవ్వడం కుదరదని చెప్పారు. అలా ఆ ప్యాసింజర్స్ ఆ వికలాంగునికి సీట్ ఇవ్వకపోవడం నచ్చని ఆ బస్ డ్రైవర్ బస్సును మొత్తం ఒక బిల్డింగ్కి గుద్దించాడు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.